ఈ రోజు అక్కడికి వెళ్ళి వచ్చే ఏవైతే నాలా ఉందో, ఇది నయీం నగర్ నాలా. ఆ నాలా, ఆ నాలా ఇప్పుడు మన గోపాలపురం ఇక్కడ ఇల్లు మొత్తం మునిగిరేమున్నా. ఇప్పుడు కూడా మన వర్షం పడుతుంది, ఇక్కడ వర్షంలో ఉన్నాం మన. ఇక్కడ ఇల్లు మొత్తం మునిగి ఇల్లు నిండా మురుగు లెక్క తయారైపోయింది, మరుగు లెక్క తయారైపోయింది. ఈరోజు అటువంటి నీళ్ళ, అటువంటి నాలా మునగడానికి వరంగల్ మునగడానికి మెయిన్ కారణం ఇక్కడ కిషన్పుర, నయీం నగర్ ఇవన్నీ ప్రాంతాలు ముఖ్యంగా మునగడానికి కారణాలు ఏంటంటే ఇదో ఈ నాలాల కబ్జాలు. ఇదో ఇక్కడ మన పెట్రోల్ పంప్ ఏదైతే ఈ నాలా పైన గట్టిందో, ఇది ఎర్రబెల్లి ప్రదీప్రావు. ఎర్రబెల్లి ప్రదీప్రావు అంటే ఎవరు? ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు, బాజాప్త కబ్జా చేసి కట్టిండు. ఇక్కడ 84, 85 సర్వే నంబర్ ఏవైతే అక్కడ కనబడుతున్నాయో ఇవన్నీ ప్రభుత్వ 82, 83 సర్వే నంబర్ ఇవో. ఇవో ఈ సర్వే నంబర్ 2 మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్ అని చెప్పి చూపించున్నది ఇక్కడ. సర్వే నంబర్ 182, 183 ఇగో ప్రభుత్వ స్థలం అని 2 ఉన్నాయి. మరి ఇక ప్రభుత్వ స్థలంలో ఎట్లా కట్టినారంటే వేరే ఇంటి నంబర్లు పెట్టి ఆ ఇంటి నంబర్లతో. ఇప్పుడు ఇక్కడ ముందు సర్వే నంబర్ ఇంపార్టెంటా లేకుంటే హౌస్ నంబర్ ఇంపార్టెంటా? మీరు సర్వే నంబర్లు ఇంటి నంబర్లు పెట్టి ఇంకా పర్మిషన్లు ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా ఇచ్చిండ్రు, టీకులు ఏ విధంగా ఇచ్చిండ్రు. ఈరోజు ఇంత దుర్గంధం మధ్యలో ఇక్కడ మొత్తం నాళాలు ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇదే విధంగా కొనసాగుతా ఉంటాం. మేము దీని మీద ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్కు సంబంధిత అధికారులకు ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తాము. ఈ నాళాలు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఇదంతా నాలా ఇది 325 సర్వే నంబర్. ఇవి దగ్గరికి చూస్తే 325 సర్వే నంబర్. ఈ సర్వే నంబర్లా ఇగో ఇది మొత్తం నాలా ఉంది ఇక్కడ. అట్లా ఈ నాలా ఉండాల్సిన అక్కడాకా నాలా పోలే బాదాప్త ఎఫ్టీఐ అని మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ ఎఫ్టీఐలకు సంబంధించిదే అని చెప్పేసి బాదాప్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేది. అదేదా వరంగల్ ముందు మంటే ఎందుకుగా చెప్పండి, ఇక వరంగల్ ముందు మంటే ఎందుకు మునగది? ఇప్పుడు మన వర్షం పడుతుంది, ఇదే విధంగా పడుతూ ఉంటే ఇప్పుడు వర్షం ఇక్కడ దాకా వచ్చి మునిగింది, రేపు కంప్లీట్గా వరంగల్ మునిగిపోతుంది. ఇక్కడ ఎవరు ఆపే పరిస్థితి లేదు, ఇక్కడ ఆపే పడే అక్కడ రాకుండా 83, 84, 182, 183 బాధాప్త ప్రభుత్వ స్థలం అన్న తర్వాత అక్కడ కడితే ఈ హోటల్ ఓపెనింగ్ అరువురి రమేష్ మన వినయ్ భాస్కర్ ఇద్దరు వచ్చి దీనికి ఓపెన్ చేశారు. దాని దగ్గర ఫోటోలు సంబంధించిన ఫోటోలు ఆర్టికల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను బిజినెస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయట పెడతా. నీకు ఓట్ ఎందుకేషన్ జనము, ఓట్ ఎందుకేషన్ ఎర్రబెల్లి మన ఎర్రబెల్లి దేకరావు నీకు నీ తమ్ముడికి పెట్రోల్ పంప్ కట్టిమ్మన ఇక్కడ నీ తమ్ముడికి పెట్రోల్ పంప్ కట్టించా నా పట్టి మన నీకు ఇచ్చింది ఓట్లు వేసింది అందుకు నీకు వినయ్ భాస్కర్ నీకు ఓట్లు ఎందుకు వేసారు? ప్రభుత్వ ఆస్తులు కాపాడి ఇక ప్రభుత్వ భూములు అలా కాంప్లెక్స్లు కట్టాడు ఇక ఇవి మొత్తం నాలకు సంబంధించిన భూములు కాదా? ఎందుకు మునుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు మునుగుతున్నాయి? అదంతా అవన్నీ చూపియా హోటల్ చూపియాది ఎందుకు మునుగుతున్నాయి? ఈరోజు ఇంత దుర్బంధంగా మనుషులు నిలవాలని పరిస్థితులు ఇక్కడ ఇక్కడ నాలా ఉన్నది. ఈ నాలాల కబ్జా చేసి మీరు ఎక్కడికి అక్కడ మింగేస్తే ఇక్కడ అడిగేటోళ్ళు లేరనుకుంటుర్రా? మీరు మాట్లాడేటోళ్ళు లేరనుకుంటుర్రా? ఇక్కడ లీడర్లు అంటే ఏమైపోయి నాయకులు అంటే బాధాప్త ఎర్రబెల్లి ప్రతిరో అనేటోడు ఎక్కడ ఎంత కట్టింది చూడండి పెట్రోల్ పంప్ అది. ఏం దయాకర్ ఎందుకే అమ్మి కోట్లు వేసింది జనం ఆడ పెద్ద నయ్యం మీరంతా చెడ్డి గ్యాంగ్లెక్క తయారైంది ఇక్కడ వరంగల్ల. చెరువులు ముట్టలు నాలాలు అన్ని కబ్జా చేస్తుంది మీ పని. మీ పని మొత్తం కబ్జా చేసుడు అర్థమైందా? కేసీఆర్ ఏమో పెద్ద నయం లెక్క తయారయ్యాడు, మీరేమో మొత్తం చెట్టి గ్యాంగ్ లెక్క తయారయ్యాడు మొత్తం కబ్జా చేసుడే. తమ్ముంటే రావాలి ఇక్కడ వినయ్ భాస్కర్ అరూరి రమేష్, లేకుంటే మీ ఎర్రబెల్లి దయాకర్ రా. ఈ పెట్రోల్ పంప్ ఇది కాదా దయాకర్? ఈ పెట్రోల్ పంప్ ఇది కాదా? ఈ కాంప్లెక్స్ మీరు వచ్చి ఓపెన్ చేయలేదా? ఇది ఇది నాలా స్థలం కాదా? ప్రభుత్వ స్థలం కాదా? 182, 183 సర్వే నంబర్ ప్రభుత్వ స్థలం కాదా చెప్పు. మీరు సర్వే నెంబర్ల పైన పర్మిషన్ తీసుకుంటా పక్క ఇంటి నెంబర్ల మీద పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ పర్మిషన్లతో మీరు కాంప్లెక్స్ కట్టి ఇక్కడ జనాలు దంపక తింటారు. మీరు ఇవి నీళ్ళ నీళ్ళు మొత్తం ఇల్లు ఇక్కడ మొత్తం మనం మునిగినాయా లేవా? ఇక్కడనే ఎక్కడ వరం మునిగినాయి? ఎక్కడ మున్సిపల్ మంత్రి ఎందుకు మాట్లాడతలేము? మీ ఎప్పుడు సమీక్ష సమావేశం పెట్టావా వరంగల్ మున్సిపాలిటీ మీద? వరంగల్ మున్సిపాలిటీ మీద ఎప్పుడు సమీక్ష సమావేశం పెట్టావా? నువ్వు గజ దొంగవు, నీ దగ్గర ఉన్న మొత్తం ఎమ్మెల్యేలను చోట నయములు చెట్టి గ్యాంగ్ లెక్క తయారేసి మొత్తం దొంగతనాలు చేస్తాను. మీరు దొంగలు, వీటి మీద ఖచ్చితంగా మీరు సర్వేలు చేయాలి. అక్కడదాకా పోతుంది, అక్కడదాకా పోతుంది. ఇంకెంతమందిని మోసం చేస్తారు? 182, 183 సర్వే నెంబర్ అక్కడ మ్యాక్స్ ధరకు ఇక్కడ జోడో వరకు ఇదంతా ప్రభుత్వ స్థలం కిందికి వస్తుంది, అక్కడదాకా నాలా స్థలం కిందికి వస్తుంది. ఇది మొత్తము మున్సిపల్ కమిషనర్ గారు మీరు బాధ్యులు. మీరు
వరంగల్ మునిగిపోతే మీరు బాధ్యులు, వచ్చి సర్వే చేయండి. ఇక్కడ మీరు గోపాలపురం సర్వే చేయండి, చెరువులు భీమానం చెరువు పోయి కబ్జా చేయాలి, సర్వే చేయండి. మీరు మీరు చేయాల్సిన డ్యూటీలు మీరు చేయకుంటే మేము వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సిన డ్యూటీలు మీరు చేయకుంటే ఇక్కడ మేము మాట్లాడాల్సి వస్తుంది. వాన ఇదే వాన గట్టిగా పడితే మళ్ళీ మునుగుతుంది. ఇది ఇది ఒక రోజు ఆగేది కాదు, ఇది రోజు ఆగేదే, ఇది రోజు జరిగేదే, ఎప్పుడు వర్షం పడేది జరిగేదే. ఇక్కడ బుద్ధుడు అనేక ప్రదీప్ రావు ఇక్కడ మనిషి మాట్లాడుతున్నావు, ఎవరైనా నాలాపైన పెట్రోల్ పంప్ పెడతావు ఎవరైనా. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్లు ఇచ్చిండ్రు మొత్తం లంచగొండ లేకుండా దుండాపోతు లేక బడ్జెట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ లా వందల వందల కోట్లు మీరు తింటారు ఒక్కడు. మీ మీద ఏసీపీ రైడ్లు అయితే అప్పుడు తెలుసు ఒక నాసెట్లు సంపాదించు. మీ మీద అందరి మీద ఈడీ కంప్లైంట్ ఇస్తా, వరంగల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అందరి మీద దొంగనా కొడుకులు అంతా మోపోయింది ఇక్కడ కాదా? ఇక్కడ ఇది ప్రభుత్వ స్థలం కాదా? ఇంటి నంబర్ల మీద మీరు పర్మిషన్ ఇవ్వలేదా? చూపించిన డాక్యుమెంట్లు వరంగల్ మీరు ముచ్చిరు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ జిల్లాను ముచ్చిరు. వాన నీళ్ళ నీళ్ళల్లా చెరువులు కబ్జా చేస్తే మీరు మౌనంగా ఉంటే వరంగల్ ముచ్చిరు. మీరు బతుకులు, ఇది మీ బతుకులు, ఇవి నీ కుటుంబం కోసము నీ కోసము మున్సిపల్ అధికారులారా మీకు చెప్తున్నా. మీ కుటుంబం దాచుకోనికి, మీ కుటుంబం విలాసవంతమైన జీవితం జీవించడానికి ఈరోజు వరంగల్ ముస్తులు మీరు దొంగలు తయారైనంత. చెరువులు కబ్జా, నాలాలు కబ్జా, గుంటలు కబ్జా, మీ లీడర్లా చెట్టి గ్యాంగ్లా మీరు. ప్రణయ్ భాస్కర్ మారగాని ప్రభుత్వ జాగన ప్రైవేట్ జాగాలు మొత్తం కబ్జా చేసి అపార్ట్మెంట్లు కడతారు 16 అంతస్తులు. పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు? నీళ్లు రావు అక్కడ సాయిపేటలా నెలకు నెలకు 3 రోజులు 4 రోజులు వస్తాయి. ఖచ్చితంగా మేము అధికారుల పెద్ద దృష్టి తీసుకోబోతాం. తెలంగాణ వరంగల్ ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి అధికారుల మీద సూర్యుడు వచ్చి చూసుకోండి. మీరు మన చేతగానే తనము ఏ విధంగా వారు దోపిడీ చేస్తూ చూసుకోండి. ఓకే, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీరందరూ బాధ్యులు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు, అరూరి రమేష్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మీరందరూ బాధ్యులు. ఇదేమో నీ తమ్ముంది, ఎర్రబెల్లి తమ్ముంది, ప్రదీప్ రావుది పెట్రోల్ పంపు, అర్థమైందా? ఇక్కడికి వెళ్ళి ఆ మ్యాక్స్ దాకా 182/83 సర్వే ప్రకారం సర్వే నంబర్లో ప్రభుత్వ స్థలంలో కాంప్లెక్స్ కట్టిరు. ఇది మీ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రోత్బలంతో కబ్జాలు మొత్తం మీ ఇద్దరితోనే జరుగుతున్నాయి. వినయ్ భాస్కర్, అరూరి రమేష్ ఇద్దరు కలిసి చెరువులు గుట్టలు నాలాలో దగ్గర నుండి కబ్జాలు చేపించుకొని బట్టి కట్టిస్తున్నారు. మేము ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, కానీ ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం లేకుండా వరంగల్ నీళ్ళల మునుగులు ఖాయం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమర బిర్లాకు జోహార్. కాంగ్రెస్ పార్టీ జిల్లాబాద్ మనం నయీం నగర్ నాలా దగ్గర ఉండే ఆడ మనం కబ్జా చూసినాం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం సమ్మయ్య దగ్గర నగర్ దగ్గర ఉన్నటువంటి నాలా దగ్గర ఇది చేసినాం. మొన్న అక్కడ దాదాపు ఇప్పుడు 1.5 సంవత్సరం అక్కడ అది నాలా కట్టడం వల్ల, అది ఆలస్యం వల్ల ఈరోజు ఇక్కడ మొత్తం నీళ్లు నిలిచిపోయి ఈ నీళ్ళన్నీ మొన్న వచ్చిన వరద నీళ్లతోని ఇక్కడ ఉన్న రామ్నగర్ కానీ, కిషన్పురా కానీ, ఇక్కడ అనేక ప్రాంతాలు మొత్తం ఇండ్లు మునిగిపోయి, వాళ్ళ టీవీలు మునిగిపోయి, వాళ్ళ ఫ్రిడ్జులు మునిగిపోయి, ఇవి మొత్తం మునిగిపోయినాయి. వంతి ఇది కేవలము వర్ధనపేటి ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తప్పిదం వల్ల, వాళ్ళ ఏది అలక్ష్యం వల్ల ఈరోజు ఇది జరిగింది. ఇవో ఇక్కడ కూడా చూడండి, ఒక దిక్కు 1.5 సంవత్సరం ఒక ఇక్కడికి వెళ్ళి అక్కడ రాగట్టిండ్రు. ఇవో ఇప్పటిదాకా ఏది కూడా కంప్లీటే కాలే. రేపు మళ్ళీ వర్షాలు ఎక్కువైతే, రేపు వర్షాలు కడితే మళ్ళీ ఇవన్నీ మునిగిపోడే కదా. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇంత అలక్ష్యం ఎందుకు, ఇంత నిర్లిప్తత ఎందుకు మీకు ప్రజల పైన? ఇక్కడ అనేకమైన రోగాలు వస్తున్నాయి వీటితోని, మీరు కంప్లీట్ చేయకపోవడం వల్ల ఈరోజు అనేకమైన నష్టాలు ఈరోజు వాటిల్లింది. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మనం ఏదైతే నయీం నగర్ దగ్గర చూసినామో అక్కడ ఉన్న స్థలమే, దాని నాలాకు ఆనుకొని ఉన్న స్థలమే వాడిది, ఆ డాక్యుమెంటేషన్ ఎవరిది, అక్కడ ఉన్న వాళ్ళ కట్టినటువంటి పెట్రోల్ పంపే వాడిది. అక్కడ 182/183 సర్వే నంబర్లలో నిర్మించిన కట్టడాలు ఎవరి, అక్కడ పక్క వేరే ఇంటి నంబర్ల పైన ఎట్లా కట్టింది, ఏ విధంగా కట్టింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. వీటి వల్ల నగర పౌరులు ఎంత నష్టపోతున్నారు అనేది ఇక్కడ వస్తే, ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు. ఇది ఒక రోజుతో నాగేది కాదు, ఇది నిరంతరం కొనసాగేది. కాబట్టి మీరు ఎమ్మెల్యే అరూర్ రమేష్, వినయ్ భాస్కర్, మీ ఇద్దరి అలక్ష్యం నిర్లిప్తత వల్ల మన వర్షాల కిషన్పూరాలో కానీ, రామ్నగర్ల చుట్టుపక్కల ప్రాంతాల అన్ని ప్రాంతాలలో వాళ్ళ ఇళ్ళు మునిగినాయి, వాళ్ళ కార్లు మునిగినాయి, వాళ్ళ బైకులు మునిగినాయి, వాళ్ళ సర్టిఫికెట్లు ఖరాబ్ అయిపోయినాయి, వాళ్ళ టీవీలు ఖరాబ్ అయిపోయినాయి, వాళ్ళ ఫ్రిడ్జులు ఖరాబ్ అయిపోయినాయి, వాళ్ళ ఇళ్ళు నష్టం అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటికీ
ఇవన్నిటికి బాధ్యులు మీరు. దీనికి నష్టపరిహారం ఎవరిస్తారు? దీనికి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇది ఎందువల్ల ఆలస్యం అవుతుంది? ఎందుకు కడతలేరు అని చెప్పి ఎందుకు చూస్తలేరు? ఈరోజు నష్టపోయిన దానికి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? ఇంతవరకు మీరు ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చిండ్రు? పేపర్ రిలీజ్ చేయండి, ఇక్కడికి రాండి. మీరు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేసి అన్ని కనబడుతున్నాయి కదా, నాలాలకులు కబ్జాలు చేసిండ్రు, చెరువులు కబ్జా చేసిండ్రు, కుంటలు కబ్జా చేసిందంటే ఏందన్నట్టు? కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, మీరు ఖచ్చితంగా దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు నోరు తెరవాలి, నగర మేయర్ నోరు తెరవాలి. ఇక్కడ జరుగుతున్న అలక్ష్యం వల్ల వీళ్ళ వల్ల ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. మేము మాత్రం ప్రజల పక్షాన నిలబడతాం, న్యాయ పోరాటం చేస్తాం, అంతేకాకుండా ప్రజల మధ్యలో కూడా నిలబడి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీళ్లకు జోహార్లు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.